Welcome back to Jivit Vlogs. Welcome back to one more vlog. Today is 5th and it's Friday. Surprise me andar kosam. So Julie, Dolly, Pinni andar vachesar kinda family reunion. Inka Sunita Pinni vallu raavalsindannamata. Actually villu morning ga vachi surprise icharu. Nenaithe nidra mokamlo unna appanunde recording on andi. Ee roju Julie intro cheptanante inka okay ani cheppan anamata nenu. So ikkada smiley villandaru unnaru. Meer enduku atla dash pettukunnaru randi Chinnu adigo okaru unnaru. Hi Chinnu. Hi. Hi smiley. ఇంకా వచ్చే వాళ్ళు అయితే ఒక ముగ్గురు ఉన్నారన్నమాట. ఇద్దరు ముగ్గురు ఉన్నారు. సో ఇద్దరు అయితే కన్ఫర్మ్ బాగా వస్తున్నారా? ముగ్గురు పిల్లలతో పాటు. ఓకే, పిల్లలతో పాటు అయితే ముగ్గురు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు కింద మొత్తం గోల గోల అన్నమాట, ఫుల్ గాసిపింగ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి మేము పైకి వచ్చి ఇంటర్వ్యూ చెప్దాం అనుకోని ఫిక్స్ అయిపోయాం కదా జూలీ. మీరు నన్ను మిస్ అయినారా? మీ అందరు నన్ను మిస్ అయినారా జూలీ డాలీ? కనపడింది. నువ్వు ఆనందంగా ఉన్నావు, మేము ఆనందంగా ఉన్నాము, ఇద్దరు ఆనందంగా ఉన్నాము. సో మేమైతే వీళ్ళని మిస్ అయ్యాము. జూలీ ఏం మిస్ అవ్వలేదు అంటే పిన్ని వాళ్ళందరూ మిస్ అయ్యారు. ఏమంతా కొంచెం స్కూల్ స్టడీస్ టెన్త్ కదా, టెన్త్ క్లాస్ జూలీ చదువుకుంటారా? జూలీ చదువుకుంటా. మా ఇంట్లో ఏం పెద్ద ప్రెషర్ ఉండర్లేదు టెన్త్ కి. సో అందరూ ఫుల్ చిల్ చిల్ కాబట్టి కిందికి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. మొత్తం అందరు మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళ గోలలో వాళ్ళ మధ్యలో పోయి హాయ్ చెప్పమన్నా కూడా ఇప్పుడు కొంచెం కష్టమే. మార్నింగ్ నుండి కొన్ని క్లిప్పింగ్స్ అయితే రికార్డ్ చేశాను, అవి ఇప్పుడు చూసేయండి. యా, ఇప్పుడు చూసేయండి. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మొత్తం అందరూ మార్నింగ్ 7 o'clock వచ్చారనమాట. ఫ్రైడేనే రావడానికి రీజన్ ఏంటంటే ఏదో బంద్ ఉందంట కదా, నాకు కూడా తెలీదు. సో స్కూల్స్ ఎవ్వరికీ లేదు. సో ఒకరోజు ముందే వస్తే ఒక 2 రోజులు ఇక్కడ పల్లెలో ఉన్నట్టన్నా ఉంటుంది అని చెప్పేసి అందరు వచ్చేసారనమాట. యాక్చువల్లీ ముందు రోజే మమ్మీకి చెప్పిందంట పిన్ని ఇలా వస్తాము అని చెప్పేసి, కానీ కన్ఫర్మ్ అయితే లేదనమాట. వచ్చే వరకు కన్ఫర్మ్ లేదు, బికాజ్ తెలిసిందే కదా అప్పటికప్పుడు ఇంకా కార్ మాట్లాడేసుకొని అప్పటికప్పుడు ఇంకా వచ్చేస్తున్నారు. అండ్ డాడీ కూడా వద్దామనుకున్నాడు, కానీ డాడీకి ఏదో వర్క్ ఉండి మళ్ళీ సండే అయితే కన్ఫర్మ్ వస్తాను అని చెప్పాడు. సో మా జూలీ వచ్చిన వెంటనే పోనీ నాలాగే అనమాట. పోనీ వేసుకుంటే ఫుల్ కంఫర్ట్ ఫీల్ అవుతుంది. అండ్ ఇంకా మా అమ్మమ్మ హడావిడిలో అమ్మమ్మ ఉంది, ఫుల్ ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తా ఉంది. ఇంకా మనకి ఎన్ని డ్యూటీస్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కుక్కని బాగా అలవాటు చేసుకున్నాను బ్రౌనీని. దానికైతే ఫస్ట్ మంచిగా ఫుడ్ పెట్టేస్తానమాట. ఫస్ట్ అయితే బిస్కెట్స్ పెట్టేశాను, మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి. నాకు తెలుసు డాగ్కి సపరేట్ బిస్కెట్స్ వస్తాయని చెప్పేసి, కానీ మా బ్రౌనీకి అన్నీ అలవాటు అయిపోయానంట. సో అన్నీ అవే పెడుతున్నాను, బిస్కెట్స్, బ్రౌన్ బ్రెడ్, తర్వాత ఏదైనా తింటుంది పాపం, ఇదే కావాలి అనుకోదు. అండ్ డాలీ అయితే మా బ్రౌనీని చూసి ఎంత భయపడిందంటే అసలు దగ్గరకు కూడా రావట్లేదు. కానీ అది ఏమనదు ఎవరిని, వచ్చినప్పుడు కాసేపు బావో అని అరిచింది, తర్వాత ఇంక అందరూ మన వాళ్ళే అని అర్థం చేసుకొని చాలా సైలెంట్గా అందరితో కలిసిపోయింది. గుడ్ డాగ్ పాపం ఇది. బాగున్నారండి అందరూ? మేము వచ్చేసాం మా అమ్మ వాళ్ళ ఇంటికి. సర్ప్రైజ్ మేము ఈరోజు రాకు అనుకున్నాము, కానీ బంద్ ఈరోజు. మా టైం బాగుంది, లక్ బాగుంది, 3 డేస్ ఉండాలని వచ్చేసాము. మేము కూడా వెయిట్ చేస్తున్నాం మీరు. మా ఊరికి వచ్చేసేయండి, రేపు గుడికి పోతాం మేము. ఓకేనా? చైన వాళ్ళందరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వస్తాయిలే, సండే నుంచి రోజు కనిపిస్తాం మేము.
రోజు నుంచి ఇంకా డైలీ కనిపిస్తాం. ఎంత జనం కామెంట్లు పెట్టారంటే నిన్న మిస్ అయినా పిన్ని మిస్ అయినా పిన్ని ఎవ్రీ వన్ కి పెట్టిన కామెంట్ కు థ్యాంక్ యూ సో మచ్ వీడియో కాల్ చేసినాం చూడు ఆ రోజు వచ్చినాయి మిస్ అయితారం థ్యాంక్ యూ వీడియో కాల్ అని చెప్పేసి మా ఫ్యామిలీ మీద మీకు ఇంత రెస్పెక్ట్ ఉందని నేను కల్లోగా ఊహించలే ఇప్పుడు తెలిసింది ఫ్యామిలీ రీయూనియన్ ఈ రోజు మళ్ళీ ఈవినింగ్ ఇంకా పిన్ని వాళ్ళు కూడా వస్తారు కదా సునీత పిన్ని వాళ్ళు వస్తారు మేము వచ్చిన వారిని మేము అందరినీ లాక్కొని వచ్చేసాం రండి 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 అని ఇదో స్మైలీ హాయ్ అదెంత ఉంది చూడు ఏ హమ్ హై ఏ హమార పార్ హై హమార పార్టీ అట్లనే వారి పరిస్థితి ఏ హమ్ హై ఏ హమార ఫ్యామిలీ హై ఇంకా ఇక్కడ పార్టీలో ఏమో తెలియదు ఇంకా అది ఈవినింగ్ తెలుస్తుంది ఇక్కడ నేను వీరు అందరు ఇక్కడే లంచ్ చేస్తున్నాము అమ్మోళ్ళు లంచ్ బ్రేక్ఫాస్ట్ 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 నాటి కోడి మామలు బైలెట్స్ తిని మొత్తం ఫ్యామిలీ అక్కడ చిన్నమ్మమ్మ పెద్దమ్మమ్మ మొత్తం అంతా మా ఇంట్లోనే ఇప్పుడు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు పార్టీ అదే పార్టీ మనకు ఇప్పుడు మా అక్క ఏం చేస్తుంది చూద్దాం పదండి మా చెల్లి పూరి చేస్తుంది వచ్చిన తర్వాత అందరం ప్రశాంతంగా బయట కూర్చొని ఇవి ఇంకా చింతపండు నార్మలే కదా ఒకటి తెచ్చుకున్నాం ఇక్కడికి పిన్ని తెచ్చింది వచ్చేటప్పుడు ఇమ్లీ పాప్స్ ఇవి అమెజాన్లో కూడా దొరుకుతాయి నేను చాలా రోజుల క్రితమే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కానీ చాలా మెంబర్స్కి కనిపించలేదంట లింక్ అదేంటో మరి ఈరోజు కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసి ఉంటాను మీరు డెఫినెట్గా కావాలంటే చెక్ చేయండి నార్మల్గా సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆన్లైన్ ఆర్డర్ చేయాలనుకుంటే యూ కెన్ జస్ట్ ఓపెన్ ద డిస్క్రిప్షన్ అండ్ మీరు తీసుకోవచ్చు మేము పైకి వెళ్ళి ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా యాక్చువల్లీ పైకి సెకండ్ టైం వెళ్ళాము ఏం చేస్తున్నానో నేను చెప్పాను చూడండి మీరే ఈ రోజు మొత్తం మేము పైన గడిపేలాగా ఉన్నాము యాక్చువల్గా పొద్దున వచ్చినాం కదా సో వీడియో షూట్ చేసుకొని వెళ్ళిపోయినాము మళ్ళీ ఈరోజు ఏమైనా ఏమో సడన్గా ఇదేంటి రీల్స్ షూట్ చేసినాము యాక్చువల్లీ కొన్ని ఫన్ అసలు నిజం చెప్తున్నాను పిన్నికే ఫస్ట్ టైము నాకు ఫస్ట్ టైం అండ్ నాకన్నా అప్పుడు టిక్టాక్ ఏదో చేసేదాన్ని మొత్తం అలవాటు వెళ్ళిపోయింది అసలు అలవాటు పోయింది డైలాగ్స్ ఇంకా అవ్వట్లేదు ఏదో మొత్తానికి అయితే రీల్స్ ట్రై చేస్తున్నాము కానీ డైలాగ్స్ ఎత్తుక్కోవడం కష్టంగా ఉంది ఫ్రాంక్గా చెప్తున్నాను డైలాగ్స్ ఒకటే సాంగ్స్ అయితే ఆ ట్రాన్సిషన్లు చేయడము అది ఎడిట్ చేయడం అమ్మ బాబాయ్ అదంతా కాదు అసలు రీల్స్ అంటే కొంచెం ఎంటర్టైనింగ్ చేస్తే బాగానే ఉంటాయి మీకు ఏమైనా డైలాగ్స్ అట్లా ఏమైనా ఉంటే ఏయ్ పడేస్తావే మీకేమైనా డైలాగ్స్ అట్లా తెలిసినట్టు ఉంటే నాకైతే షేర్ చేయండి దేంట్లో మేబీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తే నేను చూసి డైలాగ్స్ ఏమైనా మంచిగా ఉంటే ఎక్కువ కష్టపడుస్తున్నాం ఇది ట్రైపాడ్ మాకు యూజ్ అవుతుంది సో ఏం చెప్తున్నా డైలాగ్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి సో డైలాగ్స్ మేము చేయడానికి ట్రై చేస్తాం ఫస్ట్లీ ఇన్స్టాలో ఎవరైనా ఫాలో చేయకపోతే ఫాలో చేసేయండి ఇప్పుడే పొట్ట ఫుల్గా తిన్నాము మాట్లాడడానికి కూడా అసలు ఓపిక లేదు ఇప్పుడు ఏం చేద్దాం చూడు ఇంకో రీల్ చేద్దాం ఎంత ఇంట్రెస్ట్ చూడు మాకు ఇన్ని దాంట్లో పెడదామా ఒకటి ఒక రీల్ పెడదాం ఓకే డన్ అబ్బా కొట్టకూడదు డన్ అంటే మీ మమ్మీ ఏది
ఏం చేసినాం తెలుసా ఇంతసేపు ఏం చేశారు రీల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం ఇంకా చేయలే ఎందుకంటే అన్ని ఒకటే డ్రెస్ లో అయితే బాగుండవు కదా ఈ రోజు స్మైలీ డాన్స్ చేసింది అందరం డాన్స్ ప్రాక్టీస్ చేసినాము అండ్ జూలీ నేను ఒక డాన్స్ బాగా చేసినామా అది బై మిస్టేక్ డిలీట్ కూడా చేసినాం దాన్ని సేవ్ చేయాలని నాకు డౌట్ మనము డైరెక్ట్ పోస్ట్ చేయకుండా సేవ్ చేయడానికి అవ్వదా ఇన్స్టా రీల్స్ లో పోస్ట్ చేస్తేనే కెమెరాలోకి సేవ్ అవుతుంది లేకపోతే వితౌట్ ఆడియో సేవ్ అవుతుంది ఎవరికైనా తెలిసింటే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి యా ఏం చేస్తున్నారు మేము ఇప్పుడు బాగా ఫుల్ తిన్నాం ఆ ఫుల్ తిని పడుకున్నారు బాగా నేను వచ్చాను నాటి కోడి బైలర్స్ ఫ్రై అన్ని తిన్నాము మేము బాగా బెడ్రూమ్ లోకి వచ్చి కబుర్లు చెప్పుకుంటా పడుకున్నాం పిన్ని కూడా రీల్స్ చేసింది చూసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ లో ఇంకా నీ ఫేస్ ఎలివేట్ కాలే నిన్ను నిన్ను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటానో మాత్రం అక్కడే ఉంటావు కొంచెం వెతుకో ఏమో తెలియదు వచ్చింది అవును ఏ దాంట్లో తప్ప డాలి అడ్డం వచ్చేస్తుంది పొట్ట గురించి డైలాగ్ చెప్తాను మీకు అర్థం కాకపోతే ఇన్స్టాలో చూడండి లేదంటే ఇక్కడ పోస్ట్ చేస్తే ఏమవుతుందంటే స్ట్రైక్ వస్తుంది ఏమో కాపీ రైట్స్ లేదంటే షార్ట్స్ లో పెట్టమంటారా చెప్పండి కింద కామెంట్ సెక్షన్ లో మెయిన్ అని చెప్పండి ఓకేనా నేను తీసే రీల్స్ షార్ట్స్ లాగా పెట్టాలో వద్దో చెప్పండి సో దట్ ఎప్పుడైనా ఈవినింగ్స్ అలా పోస్ట్ చేయొచ్చు ఓకేనా కూర్చోచిన్ను ఫుల్ ఎంజాయ్మెంట్ మేమైతే ఎంత జనం ఉన్నామో చూడు ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే ఉండి 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 బోర్ కొట్టింది కాబట్టి అంటే బోర్ అంటే బోర్ కాదు కానీ అందరు ఉండడం వేరు 12 మంది అంతా తిన్నాం భోజనాలు తినింది మా అమ్మ అలసిపోయి పడుకుంది మా అవ్వ అలసిపోయి పడుకుంది అదే ఇంకేంటండి విశేషాలు వచ్చేసాం రేపు చూడండి రేపు పెడుతున్నావా రేపు పెడతాను అండ్ పక్క నుండి మా అవ్వ చెప్తాంది నన్ను తీయద్దు నేను బాగాలేదు బాగా చేసినాను చెప్పు అంట మా అమ్మ సూపర్ వేసింది నాటి కూడానే కాదు మొత్తం అన్ని రెసిపీ ఎప్పుడు ఎన్నేళ్ళు మా అమ్మ ఇంట్లోనే నాటుకోడి స్పెషలిస్ట్ మా అవ్వ మళ్ళీ రెసిపీ చూపిమని అడగండి ఎందుకంటే ఇంకా 2 డేస్ ఉంటున్నాము ఇంకా తర్వాత వెళ్ళిపోతున్నాము ఈ గ్యాప్ లో చేస్తే ఒకవేళ చూద్దాం లెట్స్ సీ ఓకే అబ్బా అసలు సినిమా రేంజ్ లో చేస్తున్నాం అనమాట ఇక్కడ ప్రాక్టీస్ వేసిన స్టెప్పులే వేసి 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 మామూలుగా కాదు అసలు ఇంకా జూలీకి అయితే ఇంకా ఫుల్ అలవాటు అయిపోయింది అనమాట నేను ఇలా డాన్స్ చేసి నాకు తెలిసి చాలా ఇయర్స్ అయిపోయినట్టుంది బికాజ్ ఫుల్ ప్రాక్టీస్ పోయింది ఒక సాంగ్ ఏమో ఎవరో చేసింటే అదే కాపీ కొట్టేశాము ఎందుకంటే రీల్స్ ఇంకా ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాం కదా పెద్ద ప్రొఫెషనల్గా అయితే నాకు అస్సలు రావు అసలు చాలా మెంబర్స్ ఎంత మంచి మంచి ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు కదా నాకు అట్లా ఎడిటింగ్ చేయాలంటే ఇష్టం కానీ ఇప్పుడు మనం రీల్స్ జోలికి వెళ్ళామనుకోండి ఇక్కడ వ్లాగ్ మొత్తం ఎడిట్ చేయడం నాకు కష్టం అయిపోతుంది సో నాకు వచ్చినట్టు ఏదో ర్యాండమ్గా వితౌట్ ఎడిటింగ్ ఫన్ నాకు ఎక్కువ రీల్స్లో ఎలాంటివి ఇష్టం అంటే ఈ కామెడీ డైలాగ్స్ అట్లుంటాయి చూడండి అలాంటివి అయితే నాకు చాలా ఇష్టం
వి ఆర్ కంప్లీట్లీ టైర్డ్ జూలీ అయితే అక్క ఒకటి రోజు ఎన్ని ప్రాక్టీస్ చేస్తావు చాలు అక్క ఈ రోజు ఎన్ని రెండే కదా చేసింది రెండా మూడా నాకు తెలిసి ఒక వన్ అవర్ అట్లా ప్రాక్టీస్ చేసింటాం అనుకుంటా నార్మలే కానీ మాకు కూడా వర్కౌట్ అయినట్టు ఉంటుంది ప్లస్ డాన్స్ నేర్చుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి సో ఇక్కడ మనకు కాపీ రైట్స్ కాబట్టి నేను సాంగ్ ఏది అని కంప్లీట్ గా యాడ్ చేయలేను ఇదే అవుట్ ఫిట్స్ తో రీల్స్ ఎక్కువ చేసినా బాగుండదు కాబట్టి అవుట్ ఫిట్ చేంజ్ చేసుకుని జస్ట్ ప్రాక్టీస్ అవుట్ ఫిట్ అనమాట ఓపిక ఉంటే ఈవినింగ్ ఈ రోజు ఓపిక అయిపోయింది మేబీ ఈవినింగ్ అని డ్రెస్సెస్ చేంజ్ చేసి రేపు కానీ చేద్దాం యా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు రాఘవి మంచి గారు అండ్ దివ్యా గౌడ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి అండ్ మీలో ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో హ్యాష్ ట్యాగ్ పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి ఏదైనా ఒక మంచి పాజిటివ్ కామెంట్ చెప్పండి రాండమ్ కామెంట్ పికర్ లో మీ నేమ్ వస్తే నేను ఖచ్చితంగా చెప్తాను అండ్ ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబ్ టు జూహిత్ బ్లాగ్స్ మీకు బ్లాగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఫాలోస్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇప్పటి నుండి కొంచెం రీల్స్ యాక్టివ్ అవుతున్నాం కదా జూలీది నాది అండ్ డాలీది కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇచ్చుంటాను సో ఎవరి దాంట్లో పడితే వాళ్ళ దాంట్లో పెడదాం ఇంకా పర్టికులర్ గా వీళ్ళ దాంట్లో అని చెప్పలేను సో యూ జస్ట్ ఫాలో మీ ఓవర్ దేర్ సో యూ కెన్ గెట్ మోర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్ స్టే పాజిటివ్ స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్ బై గైస్ హై గైస్ హై గైస్ హై గైస్ వెల్కమ్ back to Juhit vlog welcome back to one more vlog thing number 6 come